తిరిగి వార్తలకు స్వాగతం ఆస్తి గొడవలతో బావపై బావమర్దులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటన సీతారాంపురంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన జగన్నాథ్ అంజయ్యకు ఎనిమిది సంవత్సరాల క్రితం సీతారామాపురంకు చెందిన చిన్న వెంకటమ్మతో వివాహం జరిగింది వీరికి ఐదు సంవత్సరాల పాప ఉంది అయితే పొలం వివాదంతో అంజయ్యకు అతని బావమరిదితో వివాదం ఉంది ఈ విషయమై ఇరు వర్గాల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి ఈ క్రమంలో భార్య పుట్టింటికి వచ్చిందని రావాలని అంజయ్య సీతారామాపురంకు పిలిపించారు గ్రామానికి వచ్చిన అతన్ని భార్య సోదరులు దాసరి కొండయ్య సీను గున్నయ్య గిరి అంజయ్య సీను వెంకటయ్య రమణయ్య మరికొంతమందితో కలిసి చెట్టుకు కట్టివేశారు కత్తితో కాళ్లపై రహితంగా నరికి గాయపరిచారు స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు భార్య కుమార్తెను కూడా ఆమె బంధువులే కిడ్నాప్ చేసి ఉన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటే జీవితంలో ముందుకు సాగవచ్చని హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి ఉపదేశించారు టీవీఎస్ కళ్యాణ్ సదన్లో జరిగిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు సందేశాలిచ్చారు నగరంలోని టీవైఎస్ కళ్యాణ్ సదన్లో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హంపి విరూపాక్షి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీస్వామి పాల్గొని విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు ఇరవై రెండు మంది విద్యార్థులకు మూడు లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలను టీవైస్ కళ్యాణ్ సదన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పంపిణీ చేయటం అభినందనీయమని తెలిపారు అనంతరం విద్యార్థులకు సందేశాన్ని వినిపించారు సమాజానికి ప్రతి ఒక్కరూ సేవ చేసి దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టాలని తెలిపారు చెట్లు గోమాతలు నిస్వార్థంగా ఎటువంటి ప్రతిఫలాలను అందిస్తున్నాయో గుర్తుంచుకోవాలని వివరించారు దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని ఆవేదన చెందారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీవీఎస్ కళ్యాణ్ సదన్ వ్యవస్థాపక ధర్మకర్త అజయ్ కుమార్ పురప్రముఖులు పాల్గొన్నారు కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ నూనె మల్లికార్జున బృందం ఆధ్వర్యంలో పవిత్ర పావని పినాకిని నదీ జలాల్లో భోలా శంకరునికి విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు మహా రుద్రాభిషేకాన్ని చేపట్టి తమ భక్తిని చాటారు కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని పవిత్ర పావన పినాకిని నదీ జలాల్లో పరమేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ బృందం ఆధ్వర్యంలో శంకరుని సైకత శిల్పాన్ని నదీ జలాల మధ్యలో ఉంచి అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదలారు పల పుష్పాలను శివయ్యకు నైవేద్యంగా సమర్పించి శివనామ స్మరణలు చేశారు వీరు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోలుబైన రూప్కుమార్ యాదవ్ పురప్రముఖులు అలంకార్ పెంచలయ్య దువ్వూరు శరత్చంద్ర వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆల్తూరి గిరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నగరంలోని బాలాజీ నగర్ లో పిండిమిల్లు సెంటర్లో చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై హరహర సుతుని దర్శించుకుని పూజల్లో తరించారు బాలాజీ నగర్లోని పిండిమిల్లు సెంటర్లో చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజను వైభవంగా చేపట్టారు తొలుత అంబరాలతో అయ్యప్ప స్వామి పడిమట్లను ఏర్పాటు చేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు అయ్యప్పను ఆరాధిస్తూ భజనలు చేపట్టారు హరిహరసుతిని నామస్మరణతో ఈ ప్రాంగణం శోభిల్లింది అనంతరం అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఆనం రెడ్డి ముంగమూరు శ్రీరికృష్ణారెడ్డి నగర డిప్యూటీ మేయర్ ముకాల ద్వారకానాథ్ నాయకులు ఏసి సుబ్బారెడ్డి ముంగమూరు కృష్ణ చైతన్య కార్పొరేటర్ అంచురు జానకి పురప్రముఖులు హాజరై పూజల్లో తరించారు నెల్లూరు అయ్యప్ప దేవాలయంలో మండల పూజలకు శ్రీకారం చుట్టారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల ప్రారంభానికి సూచికంగా ఆలయ పూజలు ధ్వజారోహణం నిర్వహించారు ప్రత్యేక అలంకరణలు చేశారు నెల్లూరు అయ్యప్ప గుడిలో మండల పూజల శోభ కానుంది ఇక నుంచి నిత్యం హరిహర సుతుడికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవాలయ పూజారులు ధ్వజారోహణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విజయా డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని మూలాపేట శివాలయంలో భక్తులకు సామూహిక వనభోజనాలు ఏర్పాటు చేశారు టీడీపీ నాయకులు చాట్ల నరసింహారావు బృందం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు కార్తీక మాస ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని నెల్లూరు మూలాపేట శివాలయంలో భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు టీడీపీ నేత చాట్ల నరసింహారావు బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేపట్టారు అన్న ప్రసాదాన్ని అందజేశారు కార్తీక మాసంలో వన వన భోజనాలు అనేది చాలా మరి ముగ్గురు కూడా ఇక్కడ వన భోజనాలు ఏర్పాటు చేసి భక్తులకి తీర్థ ప్రసాదాలు అందించాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి వారి యొక్క మిత్ర బృందంతో కూడా శ్రమించి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు గిరి ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ ఆల్తురి గిరీష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నృత్య కళాకారులు తమ నృత్యాలతో పరమేశ్వరునికి నీరాజనాలు సమర్పించారు గురుకృప కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక దీప నృత్య నీరాజనంలో నూట మంది నృత్య కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు నగరంలోని కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నృత్య కళాకారులు ప్రదర్శన ఇచ్చారు గురుకృప కళాక్షేత్రం ఆధ్వర్యంలో నూటాభై మంది నృత్య కళాకారులు కార్తీక దీప నృత్య నీరాజనాన్ని చేపట్టారు ప్రధానంగా నృత్యార్చన పుష్పాంజలి శివ పంచాక్షరి శివ హోమాలకు కళాకారులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి గురుకృప కళాక్షేత్రం వ్యవస్థాపకురాలు సురభి గాయత్రి ఆధ్వర్యంలో పరమేశ్వరునికి నటరాజస్వామికి విశేష పూజలు నిర్వహించారు కార్తీక దీపాల మధ్య సాగిన ఈ నృత్యాన్ని చూసేందుకు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని నిర్వాహకులను పలువురు అతిథులు ప్రశంసించారు